హైకోర్టు లో ఓ మాట సుప్రీంకోర్టు లో ఓ మాట చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ ఏడాది కాలంగా జైల్లో ఉంచుతోందని ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. కోర్టును సిబిఐ తప్పుదోవ పట్టిస్తోందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై జరిగిన వాదనల్లో ఆయన తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్కి, హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఏడు అంశాల్లో జగన్ కస్టడీ అవసరమని, హైకోర్టులో కస్టడీ అవసరం లేదని సుప్రీంకోర్టులో సీబీఐ చెప్పిందని గుర్తు చేశారు. దాదాపు ఏడాది కాలంగా జగన్ ను ఎందుకు జైల్లో పెట్టారో చెప్పాలని సీబీఐని ప్రశ్నించారు. మరోవైపు జగన్ కేసు విచారణకు 4 నుంచి 6 నెలల సమయం పడుతుందని సీబీఐ వాదించింది. విచారణ కీలక దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో బెయిల్ మంజూరు చేయరాదని కోర్టును అభ్యర్థించింది. బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాల్ని తారుమారు చేసే ప్రమాదం ఉందని అత్యున్నత న్యాయస్థానానికి వివరించింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా జగన్ తరపున సీనియర్ న్యాయవాదులు విశ్వనాథన్, అదేవిధంగా ముకుల్ రోహిత్ కి, హరీష్ సాల్వే ముగ్గురు తమ వాదనలు వినిపించారు. ముందుగా వాదనలు వినిపించినటువంటి విశ్వనాథన్, అదేవిధంగా ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపిస్తూ హైకోర్టులో ఏదైతే వాన్పీకి సంబంధించిన 4వ చార్జ్షీట్ సందర్భంగా సీబీఐ చేసినటువంటి కామెంట్స్ లో ఆయన ఇక్కడ ఉదహరించడం జరిగింది. ముఖ్యంగా అది 4వ కేసుకు సంబంధించి మొత్తం 11 అంశాలు, 4వ అంశంలో అప్పటికే 3 చార్జ్షీట్లు ఉన్నాయి. 4వ చార్జ్షీట్ సందర్భంగా మిగిలిన 7 అంశాలకు సంబంధించి జగన్ సంబంధించి మాకు రిమాండ్ అవసరం లేదని సీబీఐ స్వయంగా హైకోర్టులో తెలియజేయడం జరిగింది. అదే సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి సీబీఐ ఇక్కడ స్పష్టంగా మిగిలిన 7 అంశాల్లోనూ మాకు రిమాండ్ అవసరమని చెప్తుంది. ఆయన ఇన్ఫ్లుయెన్సిబుల్ పర్సన్, ముఖ్యంగా ఆయన చాలా మందిని ప్రభావితం చేస్తారు, సాక్షుల్ని ప్రభావితం చేస్తారని సీబీఐ వాదన వినిపిస్తుంది. ఇందులో ఎక్కడ కూడా అంటే 2 కామెంట్స్ చేస్తుంది, తనకు నచ్చినట్టు ఏ పుటక మాట చెప్పుకుంటూ సుప్రీంకోర్టుకు తప్పుదోవ పట్టిస్తుందని జగన్ తరపు న్యాయవాదులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా జగన్ ను కేవలం జైల్లో ఉంచడం ఒకే ఒక ఉద్దేశం సీబీఐది కనిపిస్తుంది. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఆయన ఒక పొలిటికల్ ఫిగర్, ఈ సందర్భంలో సీబీఐ ఎందుకు ఆయనను జైల్లో ఉంచాలని అనుకుంటుందో అందరూ అర్థం చేసుకోవచ్చని జగన్ తరపు న్యాయవాదులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎంతటి సివియర్ క్రైమ్ అయినప్పటికీ కేవలం 90 రోజుల లోపు ఛార్జ్షీట్ వేయాల్సి ఉంటుంది. అయితే దానికి విభిన్నంగా కేవలం పాస్అవుట్ చేసే విధంగా సుప్రీంకోర్టులో సీబీఐ వ్యవహారం కనిపిస్తుంది. కేవలం కొనసాగింగ్ చేయాలి, కేవలం కాలయాపన చేయాలనేది సీబీఐ యొక్క ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని జగన్ తరపు న్యాయవాది హరీష్ సాల్వే చెప్పడం జరిగింది. ఇక సీబీఐ తరపున వాదనలు వినిపించినటువంటి మరొక సీనియర్ న్యాయవాది అశోక్ భాన్ వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం కేసు చాలా క్రూషియల్ దశకు చేరుకుంది, రఘురామ్ సిమెంట్స్, ఇండియా దాల్మియా సిమెంట్స్ సంబంధించి విచారణ జరుగుతుంది, కాబట్టి జగన్మోహన్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, దాదాపు 7 దేశాలకు సంబంధించినటువంటి విచారణ ఇందులో చేయాల్సి ఉంది, కాబట్టి మరొక 4 నుంచి 6 నెలల సమయం విచారణకు పడుతుంది అని సీబీఐ తన వాదనలు పెంచారు. ఇక్కడ ఒకటి చాలా విచిత్రంగా ఏంటంటే సీబీఐ చేస్తున్న వాదనలు 30 మార్చిన చేసినటువంటి వాదనలు వాళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా సీబీఐ పూర్తి ఛార్జ్షీట్లు వేయలేదు కాబట్టి ఇప్పుడే బెయిల్ పిటిషన్ వేయడం అసంబద్ధమని సీబీఐ వాదన వినిపిస్తుంది. అదే సుప్రీంకోర్టులో గతంలో అక్టోబర్ 5న చేసినటువంటి తన వాగ్దానంలో సీబీఐ చెప్పింది ఏంటంటే 30 మార్చి డెడ్ లైన్ గా దాదాపు అన్ని ఛార్జ్షీట్లు వేస్తాం, ఫైనల్ ఛార్జ్షీట్ వేస్తామని సుప్రీంకోర్టులోనే సీబీఐ చెప్పడం జరిగింది. దానికి విరుద్ధంగా ఫైనల్ ఛార్జ్షీట్ వేయకుండా ఒక సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేసినటువంటి సీబీఐ ఇప్పుడు అదే వాదన ఇక్కడ తీసుకొచ్చి కేవలం మేము పూర్తిగా ఛార్జ్షీట్ వేయలేదు, విచారణ జరుగుతుంది కాబట్టి బెయిల్ ఇవ్వకూడదు అనే వాదన వినిపిస్తుంది. దీనిపై హరిసాలి తల తీవ్రంగా స్పందించారు. కేవలం కాలయాపన మాత్రమే వీళ్లకు సీబీఐకి సంబంధించినటువంటి వాదనలో కనిపిస్తుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగానే ప్రభావితం చేయగల వ్యక్తి అయితే ఇప్పటికే ఛార్జ్షీట్ లో ఉన్నటువంటి ధర్మాన కావచ్చు, మంత్రి, అదేవిధంగా హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, సీనియర్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ కావచ్చు, వాళ్ళందరూ ఆఫీస్ లో ఉన్నారు, వాళ్ళందరూ అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ప్రభావితం చేయరు, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని సీబీఐ వాదనలో ఆయన పూర్తిగా అసంబద్ధమని హరిసాలి చెప్పడం జరిగింది. అండ్ ఏదైతే జస్టిస్ సదాశివన్, అదేవిధంగా జస్టిస్ ఇక్బాల్ సంబంధించిన ధర్మాసనం ముందు ఈరోజు పూర్తిగా వాదనలు వినిపించారు. కేవలం అధికారంలో లేని వ్యక్తి, అధికారానికి రెండో వైపున ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏ విధంగా సాక్షుల్ని ప్రభావితం చేస్తారు, వాళ్ళ తండ్రి కూడా ఇప్పుడు లేరు కాబట్టి ఆయన ఎక్కడ కూడా అధికారంలో ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ఆయన ఎక్కడ కూడా సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశాలు కనబడలేదు. సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నటువంటి వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేయకుండా అధికారానికి రెండో వైపు ఉన్నటువంటి వ్యక్తిని మీరు సాక్షుల్ని ప్రభావితం చేస్తారని జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన నిలదీయడం జరిగింది. సీబీఐ జస్టిస్ సదాశివన్, జస్టిస్ ఇక్బాల్ పూర్తిగా ఈ పాయింట్స్ నోట్ చేసుకున్నారు. ఏ విధంగానైతే గతంలో హైకోర్టులో సీబీఐ చేసిన వాదనలు, సుప్రీంకోర్టులో చేసిన వాదనలకు సంబంధించి సాక్ష్యాధారాలతో సహా కొన్ని ప్రూఫ్స్ తో సహా వాళ్ళు పేపర్స్ ను కూడా జగన్ తరపు న్యాయవాదులు సబ్మిట్ చేయడం జరిగింది. అన్ని వాదనలు విన్నటువంటి న్యాయమూర్తులు మేము పూర్తిగా ఇద్దరికి రక్షణగా, ఎవరికి కూడా ఇందులో వాదనలు జరిగేటప్పుడు కూడా అందరికి రక్షణగానే మేము ఉంటాము, న్యాయం వైపు ఉంటామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ తీర్పును, ఈ బెయిల్ పిటిషన్ సంబంధించిన తీర్పును ప్రస్తుతం ధర్మాసనం రిజర్వ్ లో ఉంచింది. కొంతకాలం తర్వాత దీన్ని తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.